జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టి కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్న సీఎం కేసీఆర్ ఇప్పుడు దేశాన్ని చుట్టేస్తా అంటున్నారు. ఇప్పటికే ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ పలువురిని కలుస్తూ ఉన్నారు. దేశంలో బీజేపీ వ్యతిరేక శక్తులన్నిటిని కూడగట్టుకొని మరి బీజేపీపై కేంద్ర ప్రభుత్వంపై పొలిటికల్ వార్కు సిద్ధమవుతున్నారు సీఎం కేసీఆర్. దీనిలో భాగంగానే దేశవ్యాప్త పర్యటనకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. టికావత్ వంటి నాయకుల్ని కలుస్తూ మరి కేంద్ర ప్రభుత్వంపై ఏ విధంగా పోరాటానికి సంసిద్ధం కావాలంటూ మరి చర్చలు జరుపుతూ ఉన్నారు. దేశవ్యాప్తంగా పర్యటనలు చేసి మరి ముఖ్యంగా రైతు వ్యతిరేక విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుందంటూ మరి సీఎం కేసీఆర్ యొక్క ఉద్యమం చేపట్టబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాన్ని అనుసరిస్తుందంటూ ఇప్పటికే చెప్తున్నటువంటి సీఎం కేసీఆర్ ఇక ఈ ఉద్యమాన్ని రైతులతోనే మొదలు పెడదామంటూ మరి కేంద్ర ప్రభుత్వం పైన రైతులతోనే పోరాటానికి సంసిద్ధం కావాలంటూ కూడా మరి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో మరి అనేకమైనటువంటి రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా పర్యటనలు చేసి మరి రైతు సదస్సులు నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏ విధంగా అన్యాయం చేస్తుంది, రైతాంగ వ్యతిరేక విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అనుసరిస్తుంది, మరి మోడీ ప్రభుత్వం మరి రైతులకు ఏ విధంగా నష్టాన్ని కలిగిస్తుంది అనేటటువంటి అంశాలతో మరి సదస్సులు పెట్టాలంటూ సీఎం కేసీఆర్ ఇప్పటికే మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సంఘాల నాయకుల్ని ఇందులో మమేకం చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి రైతు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, రైతు బీమా కావచ్చు, రైతు బంధు లాంటి పథకాలకు సంబంధించి కూడా మరి దేశవ్యాప్తంగా ఈ పథకాలపైన మరి అవగాహన కల్పించనున్నారు రైతులందరికీ కూడా సీఎం కేసీఆర్. ఇప్పటికే కేంద్ర విధానాలపైన మరి నిరసనలు వ్యక్తం చేస్తూ మరి కేంద్ర ప్రభుత్వ తీరును ఎప్పటికప్పుడు ఎండగడుతున్నటువంటి మరి సీఎం కేసీఆర్ ఇప్పుడు మరో అడుగు ముందుకేసి దేశవ్యాప్త పర్యటనకు సంసిద్ధులవుతూ ఉన్నారు. గతంలో కూడా అనేకమైనటువంటి ప్రాంతాల్లో పర్యటనలు చేసి మరి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా రైతాంగ వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తుందో వాళ్ళకి అవగాహన కల్పించారు. మరి ఈసారి కూడా మరి రెండో దఫ కూడా దేశవ్యాప్త పర్యటనలు చేసి కేంద్ర ప్రభుత్వం మరి ప్రజలకు చేస్తున్నటువంటి ఏదైతే వివక్ష ఏదైతే ఉందో, రైతులకు చేస్తున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో వాటన్నిటినీ కూడా మరి వాళ్ళకి అవగాహన కల్పించి ఉద్యమాన్ని మరింత వేగవంతం చేయాలని వారు ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు. మీరు తెలంగాణ గడ్డపైన అడుగు పెడితే మేము మీ ఢిల్లీ పీఠాన్నే కదిలిస్తామంటూ గతంలోనే సీఎం కేసీఆర్ చెప్పారు హైదరాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగినటువంటి సందర్భంలో. ఇక ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇక్కడ పాగా వేసేందుకు వ్యూహాలు రచిస్తున్నటువంటి వేళ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపైన పూర్తి స్థాయి దృష్టిని సారించారని చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగానే మరి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే రైతు వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తుందని ఇప్పటికే గలంబిప్పినటువంటి సీఎం కేసీఆర్ ఇక ఆ రకంగానే రైతులతోనే ఈ యొక్క ఉద్యమాన్ని స్టార్ట్ చేద్దాం, కేంద్ర ప్రభుత్వం పైన పోరు సల్పుదామంటూ మరి రైతులకు సంబంధించి మరి అందరికీ అవగాహన కల్పించేందుకు ఈ యొక్క దేశవ్యాప్త పర్యటనలు అయితే చేయబోతున్నారు. ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మరి హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నటువంటి తరుణంలో, పొలిటికల్ హీట్ కూడా పెరిగినటువంటి తరుణంలో మరోవైపు సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు దృష్టి సారించి మరి కేంద్ర ప్రభుత్వాన్ని ఎంత మేరకు ప్రశ్నిస్తారు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఆయన ఏ విధంగా పోరు సల్పుతారనేది మాత్రం వేచి చూడాలి.